டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ ஃப்ரெண்ட்ஸ், இன்னொரு கொஸ்டின் என்றே, இஃப் ஆல்ஃபா காமா பீட்டா ஆர் த ரூட்ஸ் ஆஃப் எக்ஸ் ஸ்கொயர் மைனஸ் பி இன்டூ எக்ஸ் பிளஸ் ஒன் பிளஸ் சி ஃபர்ஸ்ட் டு ஜீரோ, தென் ஒன் பிளஸ் ஆல்ஃபா இன்டூ ஒன் பிளஸ் பீட்டா ஈக்வல்ஸ் டு ஆப்ஷன் ஏ ஒன், ஆப்ஷன் பி சி, ஆப்ஷன் சி ஒன் மைனஸ் சி, ஆப்ஷன் டி ஒன் பிளஸ் சி. క్వశ్చన్లు ఏమిచ్చారు మనకి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో దాని రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అని ఇచ్చారు. మనకి వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ వన్ ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్, దీన్ని సింప్లై చేసుకుంటే ఏమవుతుంది? మైనస్ పిఎక్స్ మైనస్ పి ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో వస్తుంది. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ మైనస్ పి ప్లస్ సి కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్స్ టు జీరో వస్తుంది. ఇప్పుడు మనము స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుందాం. స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? మనకు తెలుసు ఏంటది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ అనేవి రూట్స్ అని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఈక్వేషన్తో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏం రాసుకోవచ్చు? మనము ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ పిగా రాసుకోవచ్చు. ఆల్ఫా బీటా వాల్యూ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మనము మైనస్ పి ప్లస్ సిగా రాసుకోవచ్చు. ఇక్కడ మనని ఏం అడిగారు క్వశ్చన్లో? వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ వన్ ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? వన్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇది మల్టిప్లై చేసుకుంటే మనకి ఇది వస్తుంది. ఫస్ట్ వన్ ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా లాగా రాసుకోవచ్చు. సో వన్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? ఇక్కడ చూసుకుంటే మనకి పి వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత వచ్చింది? మనకి మైనస్ పి ప్లస్ సి వచ్చింది. సో ఇక్కడ పి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? వన్ ప్లస్ సి మిగులుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ చూసుకుందాం. ఆప్షన్లో చూసుకుంటే మనకి వన్ ప్లస్ సి అనేది డి ఆప్షన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.